ఎందుకులే చెప్పనండి నెక్స్ట్ సీఎం ఎవరు అయితే బాగుంటుందని పక్కా జగన్ 170కి 170 వస్తాయి అది మాకు అమ్మఒడి రైతు భరోసా మరి మిర్చి ఈరోజు 20,000 ఉందంటే కారణం జగన్ వల్లే మిర్చి 20,000 ఏ రోజు అమ్మలా ఇప్పుడు ఈ రోజున జగన్ ధాన్యం తడిసిన ధాన్యాన్ని కూడా కొనమంటున్నాడు రైతులకి న్యాయం అన్యాయం ఎక్కడ జరుగుతుంది న్యాయం ఇంతకుముందు వర్షాలు పడేవి కాదు ఎక్కడ పాలు అక్కడ బొబ్బరు వచ్చి ఎండిపోయినాయి చంద్రబాబు నాయుడు హయాంలో చేశాడు చేశాడు పక్కా చేశాడు అమ్మఒడి రైతు భరోసా ఆసరా మరేంది అన్ని ఇప్పుడు కాజీ పిల్లలకి రేపు మాకు పిల్లలకి చదువుకు ఉపయోగపడుతున్నాయి ఆ డబ్బులు చంద్రబాబు గారు అంటున్నారు కదా నేనే చేశాను ఆయన ఏం చేశాడు ఆయన తొమ్మిదేళ్ళు చేశాడు ఎప్పుడన్నా వర్షాలు పడ్డాయా అప్పుడే మాకు ఏం జరగాలి అప్పుడు మేము చాలకి అమరావతి నుంచి వాటర్ ట్యాంకులు నీళ్ళు తెచ్చుకున్నాం అమరావతి నుంచి ట్యాంకీకి 5,000 ఇచ్చి ఏది చాలా ఎండిపోతుంది నీళ్ళు లేక మరి అది అది మంచా ఇప్పుడు వర్షాలు సకాలంలో పడుతున్నాయి సకాలంలో నీళ్ళు అందుతున్నాయి మాకు సాగర్ నీళ్ళు మా సాగర్ ప్రాజెక్ట్లే ఇప్పుడు ఈరోజు కూడా 5 తళ్ళు 6 తళ్ళు పెట్టారు మిర్చికి ఏ వాళ్ళు వేస్ట్ ఏంటి గెట్టిన వాళ్ళు ఉంటారండి పథకాలు తీసుకొని కూడా దొంగ దొంగ వారు చేస్తున్నారు మరి అసమండలు ఆ వాళ్ళు ఏదో నలుగురు పోతే ఓడిపోతాడు అనుకుంటున్నారండి అదే ఉండదు నలుగురు పోతే ఇక్కడ 100 మంది ఉంటారు పవన్ కళ్యాణ్ వేస్ట్ ఓడొచ్చి మెంటల్కి ఏమిటి వాడొచ్చి వేస్ట్ వాడి కనీసం వాడి సీట్ కూడా కావాలి అప్పుడు వైజాగ్లో మరి ఎట్లా వస్తాడు ఆహా అదే ఉండదు ఆయన పప్పు సుద్దయ్యా పప్పు బాబు అదే ఉండదు ఎన్ని పాదయాత్రలు చేసుకున్నా ఉపయోగం ఉండదు వాళ్ళు చేసుకోవాలి ఎవరు ఒకరం వాళ్ళు బాగుంది మొన్న మా ఊర్లో ర్యాలీ పెట్టారు టీడీపీ వాళ్ళు 4 గోళ్ళు లేరు వాళ్ళమ్మటే మాకు ఉండవల్లి శ్రీదేవి ఆమె ఇప్పుడుకి ఆమె వేస్ట్ అయిపోయింది వచ్చేది కత్తి సురేష్ బాబు ఇది తాటికొండ ఎమ్మెల్యే వైసీపీన టీడీపీ శ్రావణ కుమారు మన శ్రావణ కుమార్ మా ఊర్లో ర్యాలీ పెట్టి టీడీపీ తరఫున 4 కూడా రావాల అది వాళ్ళ వర్గం వరకు కొంచెం రేపు మాకు ర్యాలీ ఉంది వచ్చే నెల 15 భారీ ఎత్తున ఉంది అభిమానం అంటే ఆయన మంచితనం అయ్యా ఆయన మంచితనం ఆయన చేసే పనులు బట్టి అభిమానం లేకపోతే ఆయన సినీ యాక్టర్ కాదు అంటాడు గెట్టినోడు అంటాడు మరి గెట్టినోడు అంటారు కుప్పం సీటు గెలుచుకోమని ఆయన్ని ఇవన్నీ ఎందుకు కుప్పం సీటు ఆయన సీటు గెలుచుకోమను భరత్ ఉన్నాడు భరత్ అంతే పక్క మార్పు చేసింది ఏం చెప్తామేమో ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళదే వాళ్ళు గెట్టాలి అంటూ ఉంటారు వాళ్ళే డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళే హౌస్ కట్టించుకుంటున్నారు అన్నీ కట్టించుకొని అన్నీ చేపించుకొని తిడుతున్నారు ఎక్కువ అది కరెక్టే వ్యతిరేకం అంటే గెట్టినోళ్ళు ఉంటారా అండి గెట్టినోళ్ళు 100 మంది ఉంటారు ఇప్పుడు ఈయనకి నాకు గెట్టలా ఆయన గురించి నేను పక్క పోయి 14 చెబుతాను నమ్ముతారు కొంతమంది కొంతమంది నమ్మరు నా గురించి ఈయన చెప్పుకుంటాడు అది గట్ట 170 వస్తాయి 170 పక్కా